గత 15 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రివర్గం కానీ కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశగా ఆలోచనలు చేయకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని సమస్యలు పరిష్కరించే దిశగా ఆలోచించాలని నేను డిమాండ్ చేస్తాను. ఈరోజు మేము ఒక్కళ్ళమే కాదు చేస్తున్నది, గత 4 రోజుల నుంచి అంగన్వాడీలు కూడా సమ్మె చేస్తా అన్నారు. కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఈరోజు 15వ రోజు సమ్మెలో భాగంగా కడప నగరంలో మున్సిపల్ కార్మికులందరం కూడా ఆకులు కట్టుకొని అడవి మనుషుల మారదిగా వినూతనంగా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే పండగ దగ్గర పడుతూ ఉంది. ఓ పక్క రాష్ట్రంలో ఎక్కడ కుప్పలు ఎక్కడే ఉన్నాయి, నగరంలో కూడా మరీ పేరకపోయింది. ఈరోజు మేము వేతనాలు అడుగుతా ఉంటే పట్టించుకోకుండా మీరు సరైనది కాదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అందుకే మేము ఆకులు కట్టుకొని నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క సమస్యలు పరిష్కరించే దిశగా చర్చలు సవ్యంగా జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 4 సార్లు చర్చలుగా పిలిచి ఫెయిల్యూర్ చేయడం జరిగింది. బొత్స సత్యనారాయణ గారికి, ఆదిమూలపు సురేష్ గారికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే, అయ్యా మీరు మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారా లేదా అనేది మా యొక్క బాధ. రాష్ట్రమంతా ఈ మాదిరిగా గలాటలు, కొట్లాటలు, ఆందోళనలు జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వము? మాకు మేము ఏమైతే డిమాండ్లు పెట్టినామో పర్మిట్ చేయమని అడిగాము, సమాన పనికి సమాన వేతనం ఇమ్మని అడిగాము, క్లాబ్ డ్రైవర్స్కి 18,500 ఇమ్మన్నాము, ఇంజనీర్ కార్మిక సెక్షన్ నుంచి పనిచేసేటువంటి వాళ్ళకి అలవెన్స్ ఇమ్మని అడిగాము, ఎలక్ట్రీషియన్ పనిచేసే వాళ్ళకి రిస్క్ అలవెన్స్ ఇమ్మని చెప్పాము. ఈ డిమాండ్స్ లేవి పట్టించుకోకుండా పక్కన పెట్టి రకరకాల విషయాలు మీరు మాట్లాడుకోవడానికి, కాలయాపన చేయడానికి చర్చలకు పోయినట్టు పరిస్థితి మాకు కనపడుతుంది. సంక్రాంతి సంబరాలు చేసుకోవాలంటే మాకు మీరు జీవో రూపంగా ఇచ్చి జీవోని మాకు ప్రకటించాల్సిందిగా కోరుచున్నాము. మేము మా డిమాండ్ ముఖ్య ఉద్దేశం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పర్మిట్ చేయాలని, మీరు జీవో విడుదల చేయాలని మా డిమాండ్ చేయడం తరపున డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.